అందరికీ నమస్కారం. నేను గ్రాండ్మా చాంచి, గ్రాండ్మా హేమలతను మాట్లాడుతున్నాను. మనం రోజు ఒక భాసురం మాట్లాడుకుంటున్నాం కదా, ఇవాడ 26వ భాసురం. 26వ భాసురంలో అమ్మవారు ఆకు పూజ చేసుకునేందుకని కొన్ని సామాన్లు ఆయన దగ్గర వచ్చి అడుగుతోంది. ఇవాడ ఎట్లా అడుగుతోందంటే, మేము శుభ్రంగా స్నానం చేసి పూజ చేసుకోవడానికి వచ్చాము అయ్యా కృష్ణ, వార్తల్లో కరుణలో ప్రేమలో నిన్ను వర్ణించడానికి వార్తలు మా దగ్గర లేవు. అసలు ఏ వార్త పెట్టి మేము నిన్ను వర్ణించాలి? అంత ప్రేమకు, అంత దయామూయుడివి, అంత కరుణామూర్తివి, నువ్వే మాకు ఇవ్వాలి ఇవన్నీ అని ఆమె ఏమడుగుతోంది. మాకు నీ దగ్గర ఉంది చూడు, శంఖం తెల్లగా పాల లాంటి అంత తెల్లటి, ఇది స్వచ్ఛమైంది, అది ఒక్కసారి నువ్వు ఊదావంటే దిక్కు నాలుగు అదిరిపోతాయి, అట్లాంటి శంఖాలు మాకు ఇవ్వు. ఆ తర్వాత ఇంకా ఏమడుగుతుంది, ధ్వజాలు ఇవ్వు, గజెండాలు, తప్పెట్లు, తాళాలు ఇవ్వు. తప్పెట్లు తాళాలు ఎందుకు? తప్పెట్లు తాళాలు మనం భజన చేసుకుంటూ మన ఆ వీధిలో పోతూ మన అందరినీ కలుపుకోవాలన్నమాట. మన చుట్టాలని పక్కాలని తెలిసిన వాళ్ళని అందరినీ ఆ నోకు పిలుచుకోవాలి. అట్ ఇంకా మేము అందరినీ కూడుకు మేము కూడ తీసుకునేందుకని మాకు తప్పెట్లు తాళాలు ఇవి. మళ్ళీ ధ్వజాలు ఇవి, మేము ఆ పూజకు పెట్టేందుకు ధ్వజము, గొడుగు కావాలి, అవి ఇవ్వు. ఆ తర్వాత దీపాలు ఇవ్వు, దీపాలు మాకు. మళ్ళీ మంత్రాలు చదివే, నీ దగ్గర నిన్ను పొగడి పాడుతుంటారు చూడు, అట్ట మంత్రాలు చదువుకునే వాళ్ళని మాకు ఇవ్వు. వాళ్ళందరినీ మాతో కొంచెం పని ఆ పెద్దవాళ్ళందరినీ మాతో పంపించు. ఇవన్నీ మాకు ఇచ్చి మా చేత ఈ నోవు నోవించేందుకు ఒక చోటు కూడా నువ్వే చూపించు. ఏ చోటు చేయాలి మేము, ఎక్కడ మేము పూజ చేసుకోవాలి, ఆ చోటు అన్ని అది కూడా నువ్వే చూపించు అని అన్నీ ఆయన పాదాల దగ్గర పెట్టి ఆమె శరణాగతి పెడుతుంది. ఇది శరణాగతే. ఈ అన్నీ ఇవన్నీ కావాలి మనం, ఇవన్నీ స్వామి దగ్గర కోరుకోవాలి. ఏమి కోరుకోవాలి? ఇప్పుడు ఆయనను కొలుచుకునేందుకు, ఆయన దగ్గర చేరేందుకు, ఇంకా కొంచెం దగ్గర చేరేందుకు మనం, మన దగ్గర ఉపకరణాలు ఉండవు కదన్నీ. మరి ఆయనే ఆయన ప్రసాదిస్తేనే, ఆయన ఇచ్చిన వస్తువుతోనే ఆయన మనం కొలుచుకోవాలి. అది అవి నాకు ఇవ్వు నా ఇవ్వమని మరి ఆమె కాదు, మనందరం కూడా అట్టగా అడగాలి. ఆయన ఇవ్వండి, మనకి ఏమీ లేదు. ఇప్పుడు ఆమె కూడా నువ్వే అవన్నీ మాకు ఇవ్వాలి, నువ్వు ఎక్కడ పూజ చేయాలో నువ్వు చెప్తేనే మేము అక్కడవే పూజ చేస్తాము. నీ దగ్గరికి చేరాలి, నీ పాద ఇప్పుడు నీ దగ్గర, నీ పాద దగ్గర కూర్చొని ఉన్నాము, ఇక్కడే ఉన్నావు, నువ్వు వచ్చావు, నువ్వు బయటకు వచ్చి మాకు ఇవన్నీ ప్రసాదించమని వేడుకుంటుంది. ఈ భాషను ఒకసారి చూద్దాం. మాలే మణివన్న మార్గశిర నీరాడువాన్, మేలయారு செய்வனகள் வேண்டுவன கேட்டேயேல், ஞாலத்தை எல்லாம் நடுங்க முரல்வன, பாலன்ன வண்ணத்தும் பாஞ்சஜன்யமே, போல்வண்ண செங்கங்கள் போய்ப்பாடும் உடையானவை. சாலப்பெரும் பறையை பல்லாண்டு இசைப்பாரே, கோலவிளக்கே கொடியே விதானமே, ஆளின் இலையாய் அருளேலோ எம்பாவை. అంటారు కదా, రావాక మీద పుట్టారు, మర్రాక మీద పుట్టాడు ఆయన అసలు అంటారు. ఎందుకు రావాక అంటే, ఆ రావాక మీద ఒకప్పుడు సముద్రం అట్ట పైకి తేలాడు చూసావా, అట్ట తేలిన భగవంతుడా మాకు ఏమని, సకలము కృష్ణుడే అని ఈమె చెప్తోంది అనమాట అని అడుగుతుంది. ఈ భాష మీకు నచ్చుంటే కనుక లైక్ కొట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.